నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెం గ్రామంలో ఘనంగా టీడీపీ దళిత ఆత్మీయ సమావేశం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి సుభాష్, ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాథూర్. కష్టపడిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుంది. అమలాపురం కూటమి ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాథూర్, ముమ్మిడివరం ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు. యానాం శివారు కనకాలపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో శుక్రవారం జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ పోలేరమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 12 నుండి 14వ తేదీ వరకు అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు అమ్మవారికి నేత్రాలు అలంకరించి కుంభం సమర్పించారు. 12న అమ్మవారి మూల విరాట్కు పంచామృతాభిషేకం, సామూహిక కుంకుమార్చన, శ్రీ కనకాల హేమ సునంద్, శ్రీమతి శ్రావ్య దంపతులచే చండీ హోమం, అన్న సమారాధన, చిన్న జాతర, 13న పెద్ద జాతర, 14న తీర్థ మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ ఉత్సవాల్లో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించాలని కోరారు. ఈ పూజలలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. కష్టపడిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందని కూటమి అమలాపురం ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాథూర్, ముంబిడివరం ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు అన్నారు. తాళ్లరేవు మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల కూటమి కార్యకర్తల ఆత్మీయ సమావేశం ధూళిపూడి వెంకటరమణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి కూటమి అభ్యర్థులు సుబ్బరాజు, హరీష్ మాథూర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాలలో పరిష్కరించాల్సిన సమస్యలను కార్యకర్తలు అభ్యర్థుల దృష్టికి తీసుకువచ్చారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించాలని కోరారు. ఇప్పటి వరకు ప్రచారానికి సహకరించినందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా 10 క్లస్టర్ పరిధిలోని 247 బూత్ ఇన్ఛార్జ్ శీలం అర్జున్ కుమార్ మై టీడీపీ యాప్ని విస్తృతంగా వినియోగించి 100,000 పాయింట్లకు పైగా సాధించిన సందర్భంగా తెలుగుదేశం కేంద్ర పార్టీ కార్యాలయం నుండి వచ్చిన సైకిల్ ప్రతిమను అందించి అభినందించారు. ఈ సమావేశంలో కూటమి 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నారాయణ ఉన్నటువంటి స్వర్గీయ శ్రీ గొంగళి వెంకటేశ్వర గారు బీసీ కార్పొరేషన్ నుండి తీసుకొచ్చి ఇక్కడ ఒక బీసీఆర్ నిర్మాణం చేయడం జరిగింది. ఆ బీసీఆర్ హాస్పిటల్ యొక్క ఉపయోగం వరకు ఆ రెండు హాస్పిటల్కి వినియోగించడం జరిగింది. కానీ జులైకి రిలీజ్ చేస్తారని చెప్తారు. సో అప్పుడు మీరు ఆన్ఫీల్డ్ లో ఉంటారు కాబట్టి థ్యాంక్ యూ సార్. సో ప్రతి ఒక్క
సైకిల్ గుర్తుగా మన ఓట్లు, సైకిల్ గుర్తుగా మన ఓట్లు. బాలయోగి గారు ఏ విధంగా చేశారో మనందరికీ కూడా తెలుసు. అందరిలో అందరి మనసుల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి మన ఏఎంసీ బాలయోగి గారు. మరి ఆయన లేని లోటుని మన హరీష్ ద్వారా తెచ్చుకోవాలి. ఎందుకంటే మన లాంగ్ టైం నాయకుడు, ఎంపీగా 25 సంవత్సరాల కంటిన్యూ ఎంపీగా ఉండే వ్యక్తి హరీష్ గారు. మరి మన మార్చి 5వ తారీఖునే ఈ ఎన్నికలకు సంబంధించి ప్రచారం స్టార్ట్ చేశాం. మరి సుమారు 66 రోజులు అయితే దాంట్లో 50 రోజులు ఉధృతంగా నియోజకవర్గంతో తిరిగాం. మరి మీ మండలంలో కూడా నిన్నటితో మరి మండలం అంతా కూడా బ్రహ్మాండంగా కవర్ చేసాం మీ అందరి సహకారంతో. ఒక గ్రామానికి మించి ఒక గ్రామానికి మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు, బీజేపీ నాయకులందరూ కూడా కలిసి ఎంతో ఉత్సాహంగా ఒక పండగ వాతావరణంలో మన ప్రచార కార్యక్రమం జరిగింది. ఈ జిల్లాలో ఎక్కడా జరిగి ఉండదు అంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా. మన తాళ్ళ మండలంలో కూడా అడుగడుగున పూలు తల్లి హారతులు ఇచ్చి ఆశీర్వదించి ఎంతో ఉత్సాహంగా నడిపించిన మన తాళ్ళరేవు మండల ప్రజలందరికీ, మన పార్టీల నాయకులందరికీ, కార్యకర్తలందరికీ మరొకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే నాకు ఓపిక లేకపోయినా మీ అందరి ఉత్సాహం చూసి మరి రాత్రి 10:11 కానీ మరి మీరు చెప్పిన ప్రతి చోటుకి వచ్చాం. మరి అదేవిధంగా పత్రికా సోదరులు కూడా మనకు గుర్తు సహకారం చేసి మనది జిల్లాలో అత్యధికంగా మన పబ్లిసిటీ మన పేపర్లో కానీ వీడియోలో కానీ చాలా బాగా కవర్ చేశారు. వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు. మరి ఇప్పుడు అన్ని మన డెవలప్మెంట్ యువకులకి ఎక్కువ జాబ్స్ కూడా కల్పించలేకపోతున్నాం. ఇక్కడ పెద్ద వ్యవస్థలు ఉన్నాయి, ఓఎన్జీసీ అయినా, వేదాంత అయినా, గెయిల్ అయినా, ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి అందరూ కూడా మాట్లాడుతున్నారు. మేము ఒకటే మీ అందరు తెలియజేసుకున్నాం. ఎందుకంటే ఈ వ్యవస్థలు ఇక్కడ పనిచేసినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా మేజర్ స్టేక్, ఇక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్, లోకల్ యువతకి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని కూడా మీ అందరు తెలియజేస్తున్నాను. అదే కాదు, ఇక్కడ ఈ వ్యవస్థలు ఉన్నప్పుడు వాళ్ళు అనేక సిఎస్ఆర్ నిధులు వాళ్ళకి ఉంటాయి. ఉన్నది ఎక్కువ స్టేక్ ఇక్కడ గ్రామ అభివృద్ధికి ఉపయోగించాలి. కానీ అది ఇప్పుడు దాకా ఎంతవరకు ఉపయోగిస్తున్నారో ఎవరికి తెలియని పరిస్థితి. దాన్ని కూడా ఎంతవరకు అయినా సరే ట్రాన్స్పరెంట్ లో పెట్టి మీకు ఎక్కువగా ఆ సిఎస్ఆర్ నిధులు ఈ గ్రామాల అభివృద్ధికి ఉపయోగించేలాగా చర్యలు మేము తీసుకుంటామని కూడా ఈ సభకు మీ అందరు తెలియజేసుకున్నాం. ఐపోలవరం మండలం పరిధిలోని మురమళ్ల క్యాంపు కార్యాలయంలో ముమ్మిడివరం నియోజకవర్గ యువత ఇళ్ల సూర్య నవీన్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది, గుత్తల సాయి ఆధ్వర్యంలో 15 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరంతా ముమ్మిడివరం ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో అభిరామ్, లోకేష్, సాయిరామ్, మణికుమార్, సుధీర్, అవినాష్, ఎల్లమెల్లి గోపాలరావు, పేచెట్టి శ్రీను, గంజా వెంకటరమణ, మట్టపర్తి వీరబాబు, ఎల్లమెల్లి స్వామి ప్రసాద్, టేకుమొడి వీరంశెట్టి, మట్టపర్తి శ్రీనుబాబు, విశ్వాస్, శ్రీరామ్, ఆదిత్య తదితరులు ఈ కార్యక్రమంలో ఓకే సార్. ఓకే సార్.
కాకినాడ జిల్లా కాజలూరు మండలం కోలంక గ్రామంలో రామచంద్రాపురం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి వాసం శెట్టి సుభాష్కు మద్దతుగా ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని గ్రామ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు అన్నారు. రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని రామచంద్రాపురం ఉమ్మడి అభ్యర్థి వాసం శెట్టి సుభాష్ ని అఖండ మెజారిటీతో గెలిపించాలని నాయకులు అన్నారు. కాకినాడ జిల్లా కాజలూరు మండలం కోలంక గ్రామంలో రామచంద్రాపురం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి వాసం శెట్టి సుభాష్కు మద్దతుగా ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని గ్రామ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు అన్నారు. రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని రామచంద్రాపురం ఉమ్మడి అభ్యర్థి వాసం శెట్టి సుభాష్ ని అఖండ మెజారిటీతో గెలిపించాలని నాయకులు అన్నారు. కాకినాడ జిల్లా కాజలూరు మండలం పెనుమల్ల గ్రామంలో రామచంద్రాపురం నియోజకవర్గ అభ్యర్థి వాసం శెట్టి సుభాష్ సతీమణి లక్ష్మీ సునీత ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఉమ్మడి ప్రభుత్వం రావాలి అని, రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని అన్నారు. జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి వాసం శెట్టి సుభాష్ అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మాథుర్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెం గ్రామంలో శ్రీ మాధవానంద ఫంక్షన్ హాల్లో టీడీపీ దళిత ఆత్మీయ సమావేశం సభను ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసం శెట్టి, సుభాష్ ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాథుర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసం శెట్టి, సుభాష్ ఎంపీ అభ్యర్థి హరీష్ మాథుర్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే దళితుల సంక్షేమానికి కృషి చేస్తామని అన్నారు. దళితుల సంక్షేమానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టుబడి ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ 2 ఓట్లను టీడీపీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసం శెట్టి సుభాష్ ను, ఎంపీ అభ్యర్థి హరీష్ మాధుర్ ను దళిత నాయకులు గజమాల వేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు వేలాదిగా పాల్గొన్నారు. మీ అందరికి అడుగుతున్నాను, మీరు మీ కంప్లీట్ గా మీ చుట్టాలను కానీ మీ బంధువులు కానీ అమలాపురంలో కనుక్కోండి. సుభాష్ మంచివాడు కాదు అంటే మీరు ఓటు పెట్టి మానే ఇబ్బంది ఏమి లేదు. మన జూన్ 4 క్లియర్ గా తెలుస్తుంది, తల్లి ఒక గవర్నమెంట్ తెలుస్తుంది. అలాగే ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఇస్తారు. 2 ఓట్లు కూడా, 1 నాకు, 1 హరీష్ గారికి, తల్లంకర్ అబ్బాయి హరీష్ గారికి. మరి 2 ఓట్లు కూడా సైకిల్ మీద పంపించాలని, మాకు అక్కడ విజయాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 28 పథకాలు తీసేసి ఇంకా రైతు పేరులో ఒంటరి గానీ అనుకుంటే వారి తల్లిదండ్రులందరూ ఇటు దళితులు కానీ బాధితులు కానీ తెలియదు కానీ
అమ్ముడుకున్నారు. వచ్చి పదమూడు గారిని చూపిస్తారు, ఆయన సభ్య సమాజాన్ని చూస్తారని తెలుస్తారు. అందరికీ తెలియదు ఆయన మాట్లాడే ఇష్టపడతా ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ 3వ వార్డు చింతలమెరక గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం ఎన్నికల ప్రచార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి పితాని బాలకృష్ణ హాజరయ్యారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పొన్నాడ సతీష్ ని, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాపాక వరప్రసాద్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. సావగారు గారు అక్కడ కాదు జగన్ ఫ్యాన్ ఇంకా అలాగండి అలాగే ఎక్కడ ఎక్కడ అయ్యండి అక్కడే మళ్ళీ వస్తాను బాబాయ్. ఏ రవి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెం గ్రామంలో ఘనంగా టీడీపీ దళిత ఆత్మీయ సమావేశం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి సుభాష్, ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాథూర్. కష్టపడిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుంది. అమలాపురం కూటమి ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాథూర్, ముమ్మిడివరం ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.